అందరికీ నమస్కారం. ఏలూరు జిల్లా నందు మరి జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి వెట్రి సెల్వి గారి ఆధ్వర్యంలో మరి మన పొరుగు జిల్లా కృష్ణా జిల్లాలో విజయవాడలో జరిగినటువంటి ఆకస్మిక వర్షాలు వరదల కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజానీకం కోసం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల నుంచి భోజన సదుపాయాలు చేసి విజయవాడ పంపించడం జరుగుతుంది. సో ఈరోజు జిల్లా వ్యాప్తంగా 100,000 మందికి ఆహార పదార్థాల ఆహార ప్యాకెట్స్ మనం విజయవాడ పంపించడం జరిగింది. సో ఇక్కడ చూస్తే మీరు అందరూ చూస్తున్నారు, మార్నింగ్ ఉదయం 3 గంటల నుంచి సుమారుగా ఇప్పుడు 7 గంటలు అవుతుంది. సో ఆల్మోస్ట్ 10-15 గంటల నుంచి నాన్ స్టాప్గా వంటలు చేయటం, ఇక్కడి నుంచి పంపించటం. సో మానవతా దృష్టితో వీళ్ళందరూ మన సహచర జిల్లా వాసులు, విజయవాడ వాసులు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి డిఆర్డీఏ నుంచి కానీ స్వయం ఎస్హెచ్జి సభ్యులు కానీ అలాగే ఐసిడిఎస్ అంగన్వాడీ సిబ్బంది కానీ సో వాళ్ళందరూ కూడా మంచి సర్వీస్ చేస్తున్నారు. వీళ్ళందరికీ కంటిన్యూగా ప్యాక్ చేసి మనం ఫుడ్ పంపిస్తున్నాము. సో పంపించడమే కాకుండా ఆ ఫుడ్ అక్కడికి రీచ్ అయిందా లేదా కూడా ట్రాక్ చేస్తున్నాము. సో మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ ఇప్పుడు 7 వరకు కూడా ఈ ప్రయత్నం జరుగుతూనే ఉంది. సో ఇక్కడ కాకుండా మరి మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర అలాగే గోకుల్ దగ్గర ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో చాలా ప్లేసెస్లో మనం ఈ ఫుడ్ ప్యాకెట్స్ అంతా కూడా తయారు చేపించి సుమారుగా 100,000 మందికి మనం ఏలూరు నుంచి పంపిస్తున్నాము. చాలామంది ప్రజలు కూడా అడుగుతున్నారు. సో కంటిన్యూగా ఇంతమంది ఇంత నిన్న కూడా అలాగే 125,000 ప్యాకెట్స్ మనం పంపించడం జరిగింది. సో వాళ్ళ ఇబ్బంది తీరే వరకు కూడా మరి మనం ఆల్రెడీ టీవీలో చూస్తున్నాం, ఫుడ్ అన్నది అక్కడ ఎంత అవసరం అన్నది మనం గమనించిన మీదట మరి కలెక్టర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని మొత్తం యంత్రాంగాన్ని అంతా కూడా మరి ఈ పని మీదే పెట్టి మరి ఫుడ్ మనం తయారు చేసి పంపిస్తున్నాము. అలాగే ఇప్పుడు ఇక్కడ కష్టపడి పనిచేస్తున్న అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆఫీసర్స్ అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా మరి ఈ పనిని మరింత సమర్థవంతంగా మంచి సర్వీస్ చేయాలని చెప్పి చేస్తున్నానని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.